చిన్నప్పటి నుంచి కూడా యు హావ్ టు ప్రూవ్ సంథింగ్ టు ద వరల్డ్ అంటే ఇంకా ఇప్పుడు చూసింది ఏమీ లేదు ఇప్పుడు చేసింది ఏమీ లేదు ఇంకా చాలా ఉందేమో ఓకే నౌ ఐ డు బిలీవ్ దట్ చేయాల్సింది చాలా ఉంది చూడాల్సింది చాలా ఉంది నేను హీరో అయిన తర్వాత ఒకటే మాట అన్నాను రే నీ పనేదో నువ్వు చేయి నాకు సంబంధం లేదు నేను నీకు హెల్ప్ చేయను ఎందులోనూ నేను నీకు గైడెన్స్ ఇవ్వను నువ్వే కింద పడు నువ్వే సర్వనాశనం అయిపో నువ్వే పైకిరా పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా చూపిస్తా ఎన్టీ రామారావు పేరుకు హిస్టరీ ఉంది సో ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నాడు మీ అందరికి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ బట్ Junior NTR is India's best dancer. Start music. NTR sir, you know, floor la kala vastarandi. Okka sari chustara la moment. Take. Man to step pedam ante peggesinanta easy kaadu. రాజమౌళి ఏం చేశాడంటమ్మా వాస్తవాలు చెప్పాడు చాలా చండాలంగా ఉన్నారు తారక్ చూడడానికి మీరు వచ్చిన బాగానే ఉన్నాను కదా అంటే చాలా చండాలంగా ఉన్నారు తారక్ అసలు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ మన సినిమాలు చూడడం మానేశారు మీకు మీకు తెలుసా అన్నాడు గుండె ఒకసారి పడిపోయింది కదా అయ్యి బాబు ఇదేంటి ఇలా అన్నాడు అని ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక అభిమాని ఎన్టీఆర్ అభిమాని వాడు బయటకు వచ్చి వాడు వాడు పక్కన ఎవరు లేరు వాడు ఒక్కడే మాట్లాడుతూ అరుస్తున్నాడు మనోడికి చెప్పండిరా తగ్గమని కొద్ది చెప్పండిరా రే చెప్పండిరా అని ఎన్టీఆర్ మనవండి అని చెప్పి చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం తప్ప ఎన్టీఆర్ తో మరే రకమైన పోలిక లేదు తీసిన 21 సినిమాల్లో 30% అట్టర్ ఫ్లాపులే ఆడిన 4 సినిమాలు దర్శకుల సత్తా వల్లే ఆడాయని మర్చిపోయాడు ఒక మనిషిగా నాకే ఒప్పుకుందాం అనుంది గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను ఎక్కడో నేను కాకపోతే నా ధర్మమే అది కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి కాల రెగరెట్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక నా రేంజ్ యాక్షన్ జరిగితే కానీ నా రియాక్షన్ బయట టైగర్ యంగ్ టైగర్ మంచి రిధం యాడ్ చేయకూడదు మంచి పాట అవుద్ది గెలయ్యాడు అందమైన నువ్వు ఎక 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 ఎక్కడి ఏం చేస్త్రి ఎప్పుడు ఇలాగ చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి ముఖ్యంగా కారు ప్రమాదాలు వారి కుటుంబానికి శాపంగా మారాయి
గతంలో ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డారు. పెద్ద కుమారుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు విడిచారు. ఇప్పుడు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బ్రతికున్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు. అయినా నానా, మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అని కాదు, ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను, నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ మోసుకెళ్ళేది వీళ్ళే. మీ అందరి మధ్యలో, మీ అందరి గుండెల్లో, మీ అందరి మొహాల్లో నేను చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు. మా జీవితం మీకు అంకితం. నేను మీ అందరి ముఖంగా మా అమ్మ నాన్నకి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు, ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న ఇంకో జన్మ అంటూ ఉంటే తీర్చుకుంటాను, ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను. నాన్న నట విశ్వరూపం అనే మాటకే నిలువెత్తు రూపం అతను.